హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంసీ లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే IIIT బాసరా అడ్మిషన్స్ మీద అయితే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇవాళ మన వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. IIIT ఎంట్రన్స్, గతంలో 10వ తరగతి జీపీఏ ఆధారంగా ప్రవేశం, గత ఏడాది కరోనా కారణంగా వయసు ప్రామాణికం, ఈసారి జీపీఏ కాకుండా ఎంట్రన్స్ పెట్టే యోచన. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టే ఆలోచన మీద అయితే ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ బాసరా IIIT ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా 10వ వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ కమ్ రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ప్రవేశాలు చేపట్టారు. కానీ గత ఏడాది కరోనా కారణంగా 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయకుండానే ప్రమోట్ కావడంతో జీపీఏతో పాటు విద్యార్థుల వయసు ఆధారంగా సీట్లు భర్తీ చేశారు. ఈసారి కూడా 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయడం జరిగింది. దీంతో తెలివితేటలు, చదువు సామర్థ్యం ఉన్న విద్యార్థులకు సీట్లు కేటాయింపులో అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తమవుతుంది. ఈసారి ఎంసెట్ లేదా పాలిటెక్నిక్ తరహా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించే విషయాన్ని ఉన్నత విద్యాధికారులు పరిశీలిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయినా నిర్వహించవచ్చు, లేకపోతే ఎంసెప్ట్ అయిన ఎగ్జామ్ అనేది నిర్వహించి ఈ విధంగా IIIT సీట్స్ అనేది ఇవ్వచ్చు అనే ఆలోచన మీద ఇక్కడైతే వీళ్ళైతే ఉన్నారు. ఇక్కడ ఈ ఏడాది IIIT 1500 సీట్లకైతే ప్రవేశాలు కల్పించాలని అధికారులు చర్యలు చేపట్టారు. ప్రవేశ పరీక్ష అంశం ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అధికారులతో పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానున్నది. జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వస్తుందా, లేదా గత ఏడాది మాదిరిగానే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇస్తారా అనేది 4-5 రోజుల్లో తేలనుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఏడాది 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి అయితే సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ పోయిన సంవత్సరం అయితే కరోనా కారణంగా ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించలేదు, కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇంటర్నల్ మార్క్స్ని బట్టి అయితే సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి చేపట్టలేదు. ఈసారి కూడా ఇంటర్నల్ మార్క్స్ ప్రకారం అయితే జీపీఏ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారా అంటే ఈసారి అయితే ప్రొవైడ్ చేసేటట్టు అయితే లేరు. ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పాలిసెట్ ఎగ్జామ్ అయినా నిర్వహించవచ్చు, లేకపోతే ఎంసెప్ట్ ఎగ్జామ్ అయినా నిర్వహించి వాటిలో వచ్చిన ర్యాంక్స్ని బట్టి అయితే మీకైతే సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒక 4-5 రోజుల్లో వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. పాలిసిట్ ఎగ్జామ్ పెడతారా, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ పెడతారా అనేది ఇంకా అయితే ఏమైతే డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంకా మనం అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే నేను డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.